Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ సంబరం లేకుండా చంద్రబాబుకు పెద్ద చిక్కొచ్చి పడిందే. ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుకు పెద్ద చిక్కొచ్చి పడింది. ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్న పరిస్థితికి పార్టీ నాయకులే విస్తుపోతున్నారు. సాధారణంగా ఇతర పార్టీల నుంచి ఎవరైనా ఎమ్మెల్యేలు నేతలు పార్టీలో చేరతామని అడగగానే చంద్రబాబు కాదనకుండా ఒకే చెప్పేస్తారు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయాలు ఆయనకు తలనొప్పిగా మారాయి. వైసీపీని అధికారం నుంచి కొలగొట్టడానికి ఎన్నో వ్యూహాలు రచిస్తున్న చంద్రబాబు జనసేన బీజేపీ పొత్తు కోసం పాకులాడుతున్నారు. అదే సమయంలో వైసీపీని బలహీనపరిచే వ్యూహాలు కూడా సిద్ధం చేసి వాటిని ఇప్పటికీ అమలు చేస్తున్నారు. చంద్రబాబు వ్యూహాలకు నిజంగానే వైసీపీలో ఇమ్మడలేకనో, వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదనే అనుమానంతోనో చాలా మంది అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నేతలు టీడీపీలోకి జంపు అవ్వాలని భావిస్తున్నారు. ఇప్పటికే కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వంటి సీనియర్లు పార్టీ మారుతున్నారని బహిరంగంగానే సిగ్నల్స్ ఇచ్చారు. ఇది నిజంగా చంద్రబాబుకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చే వార్తలే. ఇలా అధికార పార్టీకి చెందిన వారు ఎంతమంది వచ్చినా చేర్చుకుందామనే ఆలోచనతోనే చంద్రబాబు ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. ఇక్కడే పెద్ద సమస్య వచ్చి పడింది. నాలుగేళ్లుగా అధికారానికి దూరమై పార్టీనే అంటిపెట్టుకుని వచ్చేసారైనా గెలుస్తామనే ధీమాతో చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వంపై పాలకపక్షంపై పోరాడుతున్న నేతలు మాత్రం ఈ చేరికలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇన్నాళ్లు మేం చేసిన పోరాటాలు మర్చిపోయి కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇస్తే మా గతి ఏమిటని కొంతమంది ఇప్పటికే చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. లోకేష్ పాదయాత్ర కోసం మేము ఏర్పాట్లు చేస్తూ దాన్ని విజయవంతం ఎలా చేయాలని కష్టపడుతుంటే కొత్తగా పార్టీలో చేరే వారికి టికెట్ హామీ ఇచ్చి చేర్చుకుంటామనడం ఎంతవరకు భావ్యమని వారు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నుంచి వచ్చేవారిని చేర్చుకుందామనే ఆనందాన్ని కాస్త సొంత పార్టీ నేతలు ఆవిరి చేస్తున్నారు. దీంతో చంద్రబాబు అసలు ఏమీ చేయలేని డైలమాకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇతర పార్టీల వారిని టీడీపీలో చేరేలా ప్రోత్సహించండి, మీకు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకుండా చూసుకుంటారని చంద్రబాబు కొంతమంది నేతలకు భరోసా ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉత్తరాంధ్ర నెల్లూరు జిల్లాలో చాలా మంది టీడీపీ నేతలు చంద్రబాబు ఇలాంటి చేరికలను ప్రోత్సహించడం పట్ల గురువుగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల వరకు ఓపిక పట్టాలని, ప్రస్తుతానికి టీడీపీని బలోపేతం చేసే చర్యలు మాత్రం అడ్డుకోవద్దని చెప్పినట్లు సమాచారం. అయితే ఇక్కడ విషయం గమనించాలి. గత ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకున్న విషయం తెలిసిందే. వారందరికీ గత ఎన్నికల్లో టికెట్లు ఇవ్వగా ఒకరు తప్ప అంతా ఓడిపోయారు. అప్పటికే పార్టీలో ఉన్న నేతలు కొత్తగా చేరిన వారిని దూరం పెట్టడం వల్లే పార్టీ ఓటమికి గురైందన్న అభిప్రాయం కూడా ఉంది. ఇదే విషయాన్ని వారు ఇప్పుడు గుర్తు చేస్తూ వైసీపీ ఎమ్మెల్యేలను నేతలను తీసుకుంటే అసలుకే మోసం వస్తుందని చంద్రబాబుకు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చేవారిని పార్టీలో ఎలా అడ్జస్ట్ చేయాలని మేమంశంలో చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తోంది.